ఇటు చూసుకున్నా సరే ఎండ తగలకుండా ట్రావెల్ చేస్తది అన్నమాట మనకి కాదు ట్రైన్ కి ఎండ తగలకుండా ట్రావెల్ చేస్తది అప్పుడు చాలా బ్యాగ్స్ ఫోన్స్ అన్ని అయితే దొబ్బేశారు అన్నమాట అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈ ట్రైన్ కి జరిగింది దాని తర్వాత ఈ ట్రైన్ లో బాంబ్ ఉంది అని చెప్పి ఫోన్ చేసి అయితే బెదిరించారు ఆహా ఫుల్ బాండ్ ఎడతా ట్రైన్ ఫుల్ జనాలు ఎడతా 100% పక్కా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం లేదా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎవరైతే ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి ఈ రోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ గురించి అయితే కొత్తగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచో చాలా చరిత్ర కలిగిన ఒక ట్రైన్ లో అయితే ఈ రోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం అదే మన గోదావరి ఎక్స్ప్రెస్ సో రైట్ నౌ మనం ప్రెసెంట్ వచ్చేసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం విశాఖపట్నం నుంచి ప్రతిరోజు సాయంత్రం 5:20 కి గోదావరి ఎక్స్ప్రెస్ మనకి హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ కి ఒక పేరు అయితే ఉంది ఎండ తగలకుండా వెళ్ళే ట్రైన్ మనకి కాదు ట్రైన్ కి ఎండ తగలదు ఎందుకంటే ఆల్మోస్ట్ 5:25-30 కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సో సన్సెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోద్ది కదా మళ్ళా మార్నింగ్ 5:10 కల్లా సికింద్రాబాద్ 6:10-6:20 కల్లా హైదరాబాద్ డెంకర్ నాంపల్లి అయితే వెళ్ళిపోద్ది అంటే ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లేదా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కూడా ఇదే టైమింగ్స్ లో స్టార్ట్ అయింది ఇటు చూసుకున్నా సరే ఎండ తగలకుండా ట్రావెల్ చేస్తది అనమాట మనకి కాదు ట్రైన్ కి ఎండ తగలకుండా ట్రావెల్ చేస్తది అందుకే ఇది ఎండ తగలకుండా వెళ్ళిపోయే ట్రైన్ అని అయితే అంటారు దీన్ని ఈ ట్రైన్ కి చాలా హిస్టరీ అయితే ఉంది చాలా ప్రత్యేకతలు అయితే ఉంది సో స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం ట్రావెల్ చేస్తూ దీని హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం నేను వచ్చేసి దీంతో థర్డ్ డేస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటార్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నైట్ ట్రైన్ లో అయితే ఏం దొరకవు కదా కొంచెం మంచి ఫుడ్ తిని 3 రోజులు అయింది సో అందుకే స్విగ్గీ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను సో మనకి గేట్ నెంబర్ 3 నుంచి కనుక చూసుకున్నట్టయితే డైరెక్ట్ గా ప్లాట్ఫామ్స్ కి అయితే యాక్సెస్ దొరుకుతుంది అనమాట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేస్తాము అందుకనే నేను డైరెక్ట్ గేట్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చా మన గోదావరి ఎక్స్ప్రెస్ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చాడు సో ఇప్పుడు 8వ నెంబర్ ప్లాట్ఫామ్ కి వెళ్ళాలి మనం సో ఇదిగోండి ఫైనల్లీ మన గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే పెట్టాడు అనమాట మనకి బోల్డ్ అంత టైం ఉంది టైం వచ్చేసి ఇప్పుడు 4:45 అవుతుంది అంతేను ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యేది 5:20 కి దాదాపు 35 నిమిషాలు టైం అయితే ఉందన్నమాట మనకి ప్రశాంతంగా వ్లాగ్ తీసుకోవచ్చు సో మన గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12727 అనమాట ప్రతిరోజు ఈవినింగ్ 5:20 కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ 5:10 అంటే దాదాపు 10 నిమిషాలు తక్కువ 12 గంటల సేపు జర్నీ చేసి 700 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ట్రైన్ సికింద్రాబాద్ అయితే రేపు మార్నింగ్ చేరుకుంటుంది ఈ ట్రైన్ ని ఎక్కువ వచ్చేసి విజయనగరం వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు వీళ్ళైతే ఎక్కువ వాడుకుంటారనమాట హైదరాబాద్కి వెళ్ళడానికి అయితే అఫ్కోర్స్ మధ్యలో నుంచి కూడా చాలా మంది ఎక్కుతారులేండి బట్ ఇది ఫేవరెట్ ట్రైన్ చాలా మందికి అయితే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు చాలా మంది ఎక్కుతారు దీన్ని ఈ ట్రైన్ వచ్చేసి 1974 దాదాపు 49 సంవత్సరాల ముందలైతే లాంచ్ చేశారు సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిపోయింది 8 నిమిషాలు లేట్గా 5:28 అయితే ట్రైన్ తీసాడు అనమాట ఏమైంది మన ఫ్యామిలీ మెంబరే అనమాట ఇందా వలకరిచ్చాడు సో ఈ ట్రైన్ ని సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ద క్వీన్ ఆఫ్ ట్రైన్స్ అని అయితే పిలుస్తారు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో దీనికి క్వీన్ అనే ముద్దు పేరు అయితే ఉంది అండ్ మీకు క్వశ్చన్ తెలుసా ఈ ట్రైన్ ని 1974 అనౌన్స్ చేసి 1975లో స్టార్ట్ చేశారు అప్పట్లో ఇది స్ట్రీమ్ లోకోమోటివ్తో అయితే నడిచేది సో బై బై విశాఖపట్నం జంక్షన్ మళ్ళీ ఇంకోసారి అయితే వస్తాను సో అప్పట్లో స్ట్రీమ్ లోకోమోటివ్తో అయితే నడిచేది హైయెస్ట్ స్పీడ్ అంతా తెలుసా స్ట్రీమ్ లో ఒకది 50 కిలోమీటర్స్ పర్ అవర్ అది కూడా సామర్లకోట రాజమండ్రి మధ్యలో మాత్రమే 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళేది అప్పట్లో 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో 17 కోచ్లతో తిరిగే ట్రైన్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే దాదాపు 130 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో 22 కోచెస్ తో అయితే తిరుగుతుంది 2011 వరకు ఈ ట్రైన్ వచ్చేసి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కింద అయితే ఉండేది తర్వాత 2011లో దీన్ని సూపర్ ఫాస్ట్ కింద అయితే కన్వర్ట్ చేశారు అండ్ ఆ తర్వాత ఇది బ్యాబ్ 7 లోకోమోటివ్ తో అయితే నడవడం స్టార్ట్ అయింది స్టీమ్ లోకోమోటివ్ నుంచి బ్యాబ్ 7 లోకోమోటివ్ వరకు అయితే దీని ప్రయాణం వచ్చింది అండ్ 2020లో వచ్చేసి దీన్ని ఐసెఫ్ కోచెస్ నుంచి ఎల్హెచ్బి కోచెస్ కి అయితే అప్గ్రేడ్ చేశారు ప్రెసెంట్ ఈ బండి మొత్తం ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది మొత్తము విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు దాదాపు 710 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది 13 గంటలు అయితే జర్నీ టైం ఉంటుంది అనమాట దాదాపు 18 స్టాప్స్ అయితే ఈ ట్రైన్ ఆగుతుంది ఈ ట్రైన్ వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి సామలగూడ సామలగూడ తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత విజయవాడ విజయవాడ తర్వాత కాజీపేట్ కాజీపేట్ తర్వాత సికింద్రాబాద్ అప్రాక్స్ గా అయితే చెప్పాను అనమాట ఇంకా చాలా స్టాప్స్ అయితే ఆగుద్ది ఈ ట్రైన్ వచ్చేసి
సో విశాఖపట్నం నుంచి 17 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మన ఫస్ట్ స్టాప్ ట్రైన్ దువ్వాడకి అయితే వచ్చేసింది. సో ఈ ట్రైన్ చాలా స్టాప్స్ లో అయితే ఆగుతుంది, చెప్పాను కదా దాదాపు 18 స్టాప్స్ లో ఆగుతుంది మొత్తం వచ్చేసి. అండ్ మీకు ట్రైన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పన, సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 6 ఏజీ కోచెస్ తో తిరిగిన ఫస్ట్ ట్రైన్ ఇదేనమాట. ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎంత స్పెషల్ ఒకసారి మీరైతే ఆలోచించండి. అండ్ అంతేకాదు 2011 జూలై ఆగస్ట్ ఆ టైంలో ఈ ట్రైన్ యొక్క ఏసీ కోచెస్ లో 2 సార్లు దొంగలు పడ్డారు. అప్పుడు చాలా బ్యాగ్స్ ఫోన్స్ అన్ని అయితే దొబ్బేశారు అనమాట. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ ఈ ట్రైన్ కి జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంకో ఇన్సిడెంట్ చూసుకున్నట్టయితే దాని తర్వాత ఈ ట్రైన్ లో బాంబు ఉందని చెప్పి ఫోన్ చేసి అయితే బెదిరించారు. సో చాలా హడావిడి పడిపోయి ట్రైన్ అయితే ఆపేసి మొత్తం చెక్కింగ్లు గీకింగ్లు అన్ని చేశారు. అక్కడికి అయితే ఏం దొరకలేదు. ఈ ట్రైన్ యొక్క హిస్టరీలో ఈ రెండు కొన్ని క్రేజీ ఇన్సిడెంట్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ ట్రైన్ కి గోదావరి ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందో మీకు అర్థమయ్యే ఉంటది కదా. ఈ ట్రైన్ గోదావరి డిస్ట్రిక్ట్స్ త్రూ ట్రావెల్ చేస్తుంది అండ్ గోదావరి నది మీద ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీనికి గోదావరి ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టారు. సో ట్రైన్ లోపల పక్క అయితే బాగుందన్నమాట, నీట్గానే ఉంది. సో ఇన్సైడ్ అంతా బాగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మనం వచ్చేసి 3rd డేస్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 1080 రూపాయలు అయితే పడుతుంది. అదే స్లీపర్ అయితే కేవలం 410 రూపాయలు మాత్రమే. జస్ట్ 3 ఇయర్స్ ఓల్డ్ రేక్ అనమాట ఇది వచ్చేసి. ఎంత 3 ఇయర్స్ బ్యాకే మనకి ఎల్ఎస్బి కోచెస్ అయితే అప్గ్రేడ్ చేశారు. సో ట్రైన్ మన సెకండ్ స్టాప్ అయిన అనకాపల్లికి అయితే వచ్చేసింది. ఇక్కడ వరకు ట్రైన్ ఏ ట్రైన్ అయినా సరే, ఈవెన్ అది వందే భారత్ అయినా సరే ఇక్కడ వరకు స్లోగానే వస్తుంది. ఎందుకంటే మనకి మొత్తం విశాఖపట్నం దాని తర్వాత కొంచెం కొండలు అండ్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో అంతా కొంచెం కరుస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ట్రైన్ నిదానంగా వస్తుంది. వన్స్ అనకాపల్లి వచ్చింది అంటే ఇక్కడ నుంచి దుమ్ము లేపుతాడు అనమాట స్పీడ్. ఇక్కడ నుంచి అయితే గట్టిగానే లాగుతాడు నాకు తెలిసినంత వరకు బండిని. అయితే ట్రైన్ అయితే మొత్తం ఫుల్, ఈ ట్రైన్ లో అసలు సీట్లు దొరుకుతాయని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నేను యాక్చువల్లీ నాకు లక్ నిజం చెప్పాలంటే ఫుల్ హాలిడే సీజన్ అయినా సరే నాకు 3 డేస్ ముందల ఆర్ఏసీలో ఉంటే బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ టికెట్ అయితే దొరికేసింది. మనకి అనకాపల్లి స్టేషన్ కూడా అయితే మోడిఫికేషన్ చేస్తున్నారు మీరైతే చూడొచ్చు. మొత్తం ఇదంతా కన్స్ట్రక్షన్స్ అయిపోతే సెక్షన్ మొత్తము చాలా నీట్ గా తయారైపోతుంది. రైల్వే స్టేషన్స్ అని నెక్స్ట్ లెవెల్ కి అయితే వస్తాయి అన్నమాట ఈ కన్స్ట్రక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతే. నాకు తెలిసినంత వరకు రాజమండ్రి వెళ్ళే లోపు చాలా స్టాప్స్ అయితే ఆగుతుంది కదా, ఈ లోపే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోద్ది. ఇప్పుడు ప్రెసెంట్ 80% ఫుల్ అయిపోయింది. ఇంకా ఏదో అరకొర మిగులు ఉన్నాయి, అవి కూడా వెళ్ళే కొద్ది ఫిల్ అయిపోతాయి అన్నమాట. మాక్సిమం ప్యాసింజర్లు మనకి హైదరాబాద్ ట్రావెల్ చేసే వాళ్ళే ఈ ట్రైన్లో అయితే. సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి నర్సీపట్నం రోడ్ రైల్వే స్టేషన్ అనమాట. సో ఎవరన్నా సరే లంబసింగి వెళ్ళడానికి మీకు గనక ప్లాన్ ఉంటే మీరు నర్సీపట్నం రోడ్డుకి అయితే వచ్చేసి ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని, అంటే ఇక్కడ నుంచి నర్సీపట్నంకి వెళ్ళి నర్సీపట్నం నుంచి లంబసింగికి అయితే వెళ్ళొచ్చు అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని. సో ఇది చాలా ఫేమస్ స్టేషన్. సో ఇది వచ్చేసి మనకి ఊరు అవతల అయితే ఉంటుంది, ఊరు ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట, అందుకే దీనికి రోడ్ అని అయితే ఉంటుంది. సో ఏదైనా సరే మనకి ఊరు కొంచెం దూరంగా ఉండి స్టేషన్కి రోడ్డు ఉంటుంది కదా, స్టేషన్ని ఊరిని కలుపుతూ రోడ్డు అయితే ఉంటుంది కదా. సో దానికని చెప్పి నర్సీపట్నం రోడ్డు అండ్ మా ఊరి దగ్గర ఉంటుంది అల్లూరు రోడ్డు అని చెప్పి. సో ఆ విధంగా లాస్ట్లో రోడ్డు అని తగిలిస్తారు. రోడ్డు అని ఉంది అంటే ఆ స్టేషన్ చుట్టుపక్కల ఎటువంటి ఊరు లేదు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో వెల్కమ్ టు తుని స్టేషన్. తలుపులమ్మలోకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి తుని స్టేషన్ వచ్చేసి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. తుని నుంచి తలుపులమ్మలోవ ఈజీగా వెళ్ళొచ్చు. సో గట్టిగానే ఎక్కుతున్నారనమాట తునిలో అయితే ఈ ట్రైన్ లో. మాక్సిమం 7కి ఫుల్ అయిపోయేటట్టుంది చూడబోతుంటే. పెద్దగానే ఉంది తుని రైల్వే స్టేషన్. సో నాకు తెలిసి అనకాపల్లి తర్వాత ఈ మధ్యలో స్టేషన్ తీసి పక్కన పెట్టేస్తే తుని పెద్దది, అన్నిటికన్నా అనకాపల్లి తర్వాత పెద్దది తుని. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి దాదాపు 97 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ట్రైన్ వచ్చేసి 15 నిమిషాలు లేట్గా నడుస్తుంది అనమాట. 15 నిమిషాలు అంటే పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు, కవర్ చేసేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఇందాక వాష్రూమ్స్లోకి అయితే వెళ్ళాను, వాష్రూమ్స్ ఓకే నీట్గా ఉన్నాయి, కాకపోతే మొత్తం తుప్పు పట్టిపోయింది అనమాట లోపలంతా. ఇది 3 ఇయర్స్ బ్యాక్ ఎల్హెచ్బి కోచెస్ కింద అయితే అప్గ్రేడ్ చేశారు ఈ ట్రైన్ని. మేబీ నేను అనుకోవడం పాత ఎల్హెచ్బి రేక్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి దీనికి వేసారు అనుకుంటున్నాను. కొత్త ఎల్హెచ్బి కోచెస్ అయితే కావు ఇవి. ఒకవేళ కొత్త ఎల్హెచ్బి కోచెస్ అయి ఉంటే వాష్రూమ్స్ అవి నీట్గా ఉండేవి, బట్ మీరు కన్నా చూసుకున్నట్టయితే తుప్పు పట్టిపోయి ఆ విధంగా ఉందన్నమాట. అదొక్కటి నాకు కొంచెం నెగిటివ్ అని అయితే అనిపించింది. ఓరే నాయన, అన్నవరంలో చూసారా ఎంత మంది ఎక్కుతున్నారు, చాలా మంది ఉన్నారు జనాలు అయితే. నాకు తెలిసి ట్రైన్ ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోద్ది. సో అన్నవరం స్టేషన్ కూడా వచ్చేసి ANB. ఎవరైతే సత్యనారాయణ స్వామి దర్శనంకి వస్తారంటే అన్నవరం టెంపుల్కి అయితే రావాలి అనుకుంటారో వాళ్ళకున్న రైల్వే స్టేషన్ ఆప్షన్ వచ్చేసి ఇదేనమాట. చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి అన్నవరంకి. మాక్సిమం వైజాగ్ వచ్చే
ఆల్మోస్ట్ 80% ట్రైన్స్ మనకి అన్నవరంలో అయితే ఆగుతాయి అన్నమాట. టెన్షన్ అయితే ఏం అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి మన ట్రైన్ కి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా ఏమైందేమో తెలియదు కానీ టీసీ అన్న అబ్బాయిని పట్టుకున్నాడు అన్నమాట. మరి టికెట్ ఉందో లేదో ఏం తెలియదు, బట్ గట్టి గట్టిగా కేకలు అయితే వేసి గట్టి గట్టిగా అరుస్తున్నాడు ఆయన మీద మాత్రం. పాపము చూడాలి ఏందో పరిస్థితి. మరి మేబీ ఆర్పిఎఫ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. ఏం జరుగుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లే. దగ్గరికి వెళ్తే గట్టిగా అరిచి కొట్టేసేటట్టున్నాడు ఆయన. జనాలు అయితే గట్టిగానే ఉన్నారు అన్నవరం స్టేషన్లో. మనకి కాకినాడ ఎక్స్ప్రెస్ వస్తుంది, ఈస్ట్ కోస్ట్ వస్తుంది, ఇంకా చాలా వస్తున్నాయి. మేబీ వీళ్ళందరూ టెంపుల్కి అయితే వచ్చిన వాళ్ళు అనుకుంటా. సో బై బై అన్నవరం. బెటర్ ఏసీ తీసుకోమనే నేను సజెస్ట్ చేస్తాను జర్నీ ఎవరైనా చేస్తే, ఎందుకంటే స్లీపర్ ఎక్కినా సరే రష్ ఎక్కువే ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఇది వీకెండ్స్ టైం, నేను ట్రావెల్ చేస్తుంది న్యూ ఇయర్ టైంలో అనమాట. దానివల్ల రష్ ఎక్కువ ఉందా లేదా ఎప్పుడు ఇంతే ఉంటుందా రష్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఈ ట్రైన్లో జర్నీ చేస్తుంటే మీ జర్నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది. సో నైట్ డిన్నర్ కోసం అయితే డబుల్ ఎగ్ బిర్యానీ తీసుకున్నా, 110 రూపీస్ తీసుకున్నారు. మామూలుగా 90 అట్లా ఉంటుంది బట్ 110 అన్నారు అనమాట. ఓకే బాస్మతి రైస్ అందుకే ఎక్కువ ఉంది. డబుల్ ఎగ్ బిర్యానీ చూద్దాం ఎట్లా ఉంటుందో టేస్ట్ పరంగా. ఈ ట్రైన్లో అయితే మనకి ప్యాంట్రీ కార్ ఉండదు, ఫుడ్ అయితే బయట నుంచి తెప్పించి అమ్ముతారు, బయట నుంచి బాక్సులు తెప్పించేసి సేల్ చేస్తారు. సో నైట్ టైం అయ్యేసరికి అయితే ఏం బెనిఫిట్ లేదు. మీరు కనుక గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే వస్తుంది, ఇదిగో ట్రాక్ అయితే. సో ఈ లైన్ మనకి కాకినాడ నుంచి వచ్చే లైన్ అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి సామలగూడ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇదిగోండి ఈ లైన్ ఇక్కడుంది కదా, ఈ లైన్ అంతా వచ్చేసి మనకి కాకినాడ నుంచి వచ్చే లైన్ అనమాట. ఇది అన్ననుకుంటే ఈ ట్రైన్కి చెల్లి ఇంకోటి ఉంది, అదే గౌతమి ఎక్స్ప్రెస్. సో అదేంటంటే కాకినాడ హైదరాబాద్ మధ్యలో అయితే జరుగుతుంది అనమాట గౌతమ్ ఎక్స్ప్రెస్ అండ్ మన గోదావరి ఎక్స్ప్రెస్. రెండింటి వచ్చేసి అన్న చెల్లెళ్ళు అని అయితే అంటారు. సో అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద చూసుకుంటే ఇప్పుడే గూడ్స్ ట్రైన్ అయితే ఎగ్జిట్ అవుతుంది. సో వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. సామర్లకోట స్టేషన్ కూడా వచ్చేసి SLO. మనకి సింపుల్ ఏం లేదు, మెయిన్ లైన్ నుంచి కాకినాడ లైన్ అయితే సామర్లకోట నుంచి కట్ అవుతుంది, కాకినాడ అండ్ కాకినాడ పోర్ట్కి వెళ్ళే లైన్. సో ఇడైతే ప్యాసింజర్స్ అయితే తక్కువ మందే ఉన్నారు ఎక్కే వాళ్ళు అయితే. సో ఇందాక మనం ఫుడ్ అయితే తీసుకున్నాం కదా, 110 రూపీస్ డబుల్ ఎగ్ బిర్యానీ వర్త్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ అయితే. మనకి బయట రెస్టారెంట్స్లో తింటున్న ఫీల్ అయితే వచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ ట్రైన్స్లో నేను తినింది వచ్చేసి. కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ టేస్ట్కి అయితే బాగుందన్నమాట, తినేసేయచ్చు. సో యాక్చువల్లీ పూరి నుంచి ఓకకెళ్ళి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది మన వెనకాలే వస్తుంది. యాక్చువల్ దానికి క్రాసింగ్ పెడతాడని అనుకున్నా, కానీ అయితే దీన్ని పంపించేసి దాన్ని ఇప్పుడే ఆ ప్లాట్ఫామ్ మీదకి అయితే అనౌన్స్ చేశారు మన పక్క ప్లాట్ఫామ్కి అయితే. సో మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అనపర్తి కదా, మాక్సిమం 90% నేను అనుకోవడం అనపర్తిలో మన ట్రైన్ ఆపేసి ఆ పూరి ఓకే ఎక్స్ప్రెస్ అయితే పంపించేస్తాడు, క్రాసింగ్ పెడతాడు. నాయనో జనాలు ఉన్నట్టున్నారు గట్టిగానే రాజమండ్రిలో. సో ఇక్కడ కూడా చాలా గట్టిగానే ఎక్కుతారు అనమాట. మనకి ఇది వచ్చేసి మెయిన్ స్టాప్ కదా, పర్లేదులేండి మీడియంగానే ఉన్నారు, మరీ అంత ఎక్కువైతే లేరు. ఓకే మీడియం. ఆహా ఫుల్ పోండి ఎడతా ట్రైన్, ఫుల్ జనాలు ఎడతావు 100% పక్క. ప్రాబ్లం ఏంటంటే నాకు వచ్చేసి మిడిల్ బెత్ అయితే వచ్చింది. ఒకవేళ జనాలు అందరూ వచ్చేసారు అనుకోండి, మా కంపార్ట్మెంట్ ఇంకా ఫుల్ కాలే, ఒకవేళ అందరూ వచ్చేసారు అనుకోండి ఆ బెత్తులు తీయమంటారు. మళ్ళా నేను ఇక్కడ జస్ట్ రాజమండ్రిలో ఉన్నాను, నేను వచ్చేసి విజయవాడలో అయితే దిగిపోతున్నా. మళ్ళీ ఈ కొంచెం దూరం కోసం నేను బెత్తులోకి దూరి మళ్ళీ బయటకు వచ్చినంత పెద్ద తలకే నొప్పి. ప్రశాంతంగా ఒక గంటన్నర విజయవాడ వరకు ఎవరు రాకపోతే కూర్చొని వెళ్ళిపోవచ్చు హాయిగా, అది నా బాధ. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారో. మన ట్రైన్కి కాదులేండి, వెనకాల 3 ట్రైన్లు వస్తున్నాయి దీని వెనకాలే, వాటికి ఎక్కడానికి అయితే ఉన్నారు రెడీగా. ఫ్రూట్స్ కూడా దొరుకుతున్నాయి మనకి ఇక్కడ, ప్రశాంతంగా ఫ్రూట్స్ కూడా కొనుక్కోవచ్చు. బట్ పర్లే ఏరియాలో అంతా ఫుడ్ అంత వరస్ట్గా అయితే ఏముండదు, క్వాలిటీ అయితే ఓకేగా ఉంటుంది, మేనేజ్ తినేసేయచ్చు. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మెయిన్ నార్త్కి వెళ్తేనే ఫుడ్కి చాలా ఇబ్బంది పడాలి, ఎస్పెషల్లీ జర్నీస్లో ఉన్నప్పుడు. మన దగ్గర అయితే ఇబ్బంది ఏమి, ఎక్కడన్నా రైస్ ఐటమ్ దొరుకుద్ది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మేనేజ్ చేసేసుకోవచ్చు. సో దీనికి ముందులా మన ట్రైన్ అనపర్తిలో అయితే ఆగింది, అనపర్తి నేను స్కిప్ చేసా ఎందుకంటే అప్పుడు ఫుడ్ తింటున్నాను అనమాట. సో చూపించడానికి అయితే అవ్వలేదు.
సో రైట్ నా మనం ప్రెసెంట్ వచ్చేసి నిర్దవోల్ జంక్షన్ లో అయితే ఉన్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ భీమవరం వెళ్లే లైన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ స్ట్రైట్ వెళ్తే మనకి విజయవాడ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడు మెయిన్ లైన్ అన్నమాట, హౌరా చెన్నై మెయిన్ లైన్ వచ్చేసి స్ట్రైట్. అండ్ లెఫ్ట్ వెళ్తే భీమవరం అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంది, తీసేసాడు అనమాట. సో దీని తర్వాత మనకు వచ్చేసి తాడేపల్లిగూడెం అండ్ ఏలూరులో అయితే ఆగుతుంది. ఆ రెండు స్టేషన్స్ అయితే నేను చూపిను మీకు. డైరెక్ట్గా విజయవాడలో అయితే నేను దిగిపోతాను కదా, అక్కడికి వీడియోని అయితే క్లోజ్ చేస్తాను. సో అది వచ్చేసి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే మెమో ఎక్స్ప్రెస్ అనమాట. తాడేపల్లిగూడెం నుంచి అటు క్రాస్ అవుతుంది, మంది ఇటు సైడ్ తాడేపల్లిగూడెం నుంచి క్రాస్ అయిపోతుంది. సో ఫైనల్లీ మనం 10:15కే విజయవాడకి అయితే వచ్చేసాము. సో మనల్ని ట్రైన్ అయితే త్వరగా తీసుకొచ్చేసింది అనమాట. సో అది మన గోదావరి ఎక్స్ప్రెస్ వీడియో అయితే. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు ఏదో నచ్చింది అనుకుంటున్నాను. ఇలానే మరైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.